ప్రేమాయణం కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ అమ్మడు లండన్ బేస్డ్ థియేటర్ ఆర్టిస్ట్ మిచెల్ కోర్సెల్ తో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనికి స్పందిస్తూ, అబ్బే, మా మధ్య ఎటువంటి సంబంధం లేదు, ముఖ్యంగా మీరనుకుంటున్న సంబంధం అసలు లేదు, మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది శృతి హాసన్. కానీ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రేమ వ్యవహారాలు, ఎఫైర్స్, డేటింగ్లు, సహజీవనం లాంటి విషయాల్లో కమల్ హాసన్ పోకడలు అందరికీ తెలిసిందే. తండ్రి మాదిరిగానే శృతి హాసన్ కూడా ఇలాంటి వ్యవహారాల్లో కాస్త దూకుడుగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా శృతి హాసన్ గురించి షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. అందాల భామ శృతి హాసన్ కొన్ని రోజుల క్రితం తన విదేశీ ప్రియుణ్ణి రహస్యంగా పెళ్లాడినట్లు గుసగుసలు హల్చల్ చేస్తున్నాయి. ముంబై వీధుల్లో వినిపిస్తున్న కథనం ప్రకారం కొన్ని రోజుల క్రితమే ఇద్దరూ ఇటలీలో వివాహం చేసుకున్నారని, అందుకే శృతి హాసన్ తరచూ ఇటలీకి ఇండియాకి ప్రయాణాలు చేస్తుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ముంబైలో ఈ భామ కాపురం పెట్టేస్తుందని కోడే కూస్తున్నాయి బాలీవుడ్ పత్రికలు. ప్రస్తుతం శృతి హాసన్ కెరీర్ సినీ రంగంలో అంతంత మాత్రంగానే సాగుతోంది. పెళ్లైతే ఈ మాత్రం అవకాశాలు కూడా ఉండవనే ఉద్దేశంతో తన మ్యారేజ్ విషయాన్ని సీక్రెట్ గా ఉంచినట్లు టాక్. అయితే శృతి హాసన్ సన్నిహితులు మాత్రం ఆమె ఏం చేసినా ధైర్యంగా చేస్తోంది, పెళ్లికి ముందే సహజీవనానికి సైతం సిద్ధమనే స్వభావం. అలాంటి వ్యక్తిత్వం ఉన్న ఆమెకు రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరి ఈ విషయంలో నిజానిజాలు తేలాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్పందన తెలియచేయడానికి కామెంట్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇటువంటి స్పెషల్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ లోకి రావాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.